హే ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి సింపుల్ యట్ టేస్టీ అరోమాటిక్ పచ్చడి పుదీనా రోటి పచ్చడి. బ్రేక్ఫాస్ట్ అనగానే మనం ఏదో పల్లీల పచ్చడి, శనగపప్పు చట్నీలకు అలవాటు పడిపోయాం. కానీ ఓసారి అట్టు ఇడ్లీకి ఇది ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి తింటే మాటలు లేవు. అంతే, ఇక స్టార్ట్ చేసేద్దాం. ఓ టీ స్పూన్ ఆయిల్ వేసి కడాయిలో 50 గ్రాములు, అంటే సుమారుగా 10 నుంచి 15 పచ్చిమిర్చి ముక్కలు వేసి లో ఫ్లేమ్ మీదే కాసేపు వేయించుకొని తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే రోస్ట్ చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు 50 గ్రాముల పుదీనా ఆకులు వేసి కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే కాస్త డ్రై అయి రంగు మారేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కనుంచుకోండి. ఈ పుదీనా ఆకులు పచ్చిమిర్చికి సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు జార్లో చల్లార్చుకున్నవన్నీ వేసుకొని ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జు వేసి కాసిన నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం 2 టీ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకొని గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలో వేసి బాగా కలుపుకోవడమే. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 2-3 రోజులు నిల్వ ఉంటుంది. కొందరు చిన్న బెల్లంగడ్డ వేస్తారు, నేను వేయడం లేదు. ఎలా ఉంది, మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ది వే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోకండి.